గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు తర్వాత శని భగవానుడి యొక్క స్థాన మార్పు ఉంటుంది కాబట్టి 2.5 సంవత్సరాల పాటు శని మీనరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ ప్రభావం అనేది మిథున రాశి వారి పైన ఎలా ఉండబోతుందో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మిథున రాశి వారికి శని భగవానుడు 9వ ఇంట్లో నుండి 10వ ఇంట్లోకి వెళ్తాడండి. కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలో సంచారం చేస్తాడు. ఈ సంచారం అనేది 2025 మార్చ్ 29వ తారీఖు నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు కొనసాగుతుంది. అంటే 26 నెలల పాటు కొనసాగుతుంది. ఈ 26 నెలల పాటు మీ పైన ఎటువంటి ప్రభావం ఉంటుందో వివరిస్తాను. శని భగవానుడు 8వ ఇంటికి 9వ ఇంటికి అధిపతి అండి. మార్చ్ 29వ తారీఖు తర్వాత 10వ ఇంట్లోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి మిథున రాశి వారు స్త్రీలైనా పురుషులైనా మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టేలాగా చేస్తాడు. అయితే చాలామందికి ఒక సందేహం వస్తుందండి, లగ్నం ఆధారంగా చూసుకోవాలా రాశి ఆధారంగా చూసుకోవాలని. ఈ ఫలితాలు అనేవి రాశి ఆధారంగా. 10వ ఇల్లు అనేది కెరీర్కు కర్మకు సంబంధించినది కాబట్టి మీరు బాధ్యతాయుతంగా పనిచేస్తారు, చురుకైన వారుగా మారతారు. మార్చ్ 29వ తారీఖు తర్వాత అంకిత భావంతో పనిచేస్తారు. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలపైన మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానితో పాటుగా మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడికి శనికి మిత్రత్వం ఉందండి, ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సంచారం అనేది మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తిపరంగా ఎటువంటి రంగంలో మీరు పనిచేస్తున్నా అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. అయితే పనిభారం అనేది కొద్దిగా పెరుగుతుందండి. అంటే కష్టపడి పనిచేస్తారు, శ్రద్ధతో పనిచేస్తారు, ఏదో చేసాములే అన్నట్లుగా కాకుండా ఇంట్రెస్ట్ లేకుండా కాదు, ఇంట్రెస్ట్తో చేస్తారు. మీ పట్టుదల ద్వారా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి, ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వల్ల 2025 సంవత్సరం జులై 13వ తారీఖు ఉదయం 7:24 నుండి 2025 నవంబర్ 28వ తారీఖు ఉదయం 7:26 వరకు శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడండి. ఈ సమయంలో కుటుంబ పరంగా ఒడిదుడుకులు ఉండే అవకాశాలు, ఆర్థిక పరంగా చిన్న చిన్న నష్టాలు జరగటం కానీ, ఆర్థిక పరంగా మీరు డబ్బులు ఇచ్చిన వారు మోసం చేయటం కానీ, ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశాలు కానీ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది 2025 మార్చ్ 29వ తారీఖు నుండి 2027 వరకు శని భగవానుడి యొక్క స్థాన మార్పు వరకు శని ప్రభావ ఫలితాలు అనేవి మీ పైన అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ మధ్యలో రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, తిరోగమన సంచార సమయం ఏదైతే ఉందో, జులై 13 నుండి నవంబర్ 28వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో మీరు జాగ్రత్త వహించాలి. మిగిలిన సమయం అంతా కూడా శని భగవాను నుండి మీకు చెడు ప్రభావం అయితే ఉండదండి. జులై నుండి నవంబర్ వరకు మాత్రం మీకు ఒకవేళ పెద్ద వయసు ఉన్న తల్లిదండ్రులు కానీ అత్తమామలు కనుక ఉన్నట్లయితే ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. వారి కోసం మీరు ఎక్కువగా శ్రమ చేయవలసి వస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో 1, 2 అని కాదండి, వృత్తి వ్యాపారాల పరంగా కావచ్చు, ఆదాయ పరంగా కావచ్చు, వ్యయ పరంగా కావచ్చు, అన్ని విషయాలలో కొద్దిగా నెగిటివ్ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. మిగిలిన సమయం అంతా కూడా మీ కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మీ కోరికలు నెరవేర్చుకోవడంలో శని సహాయపడతాడండి. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టానికి అనుకూలంగా ఉంది, ప్రయత్నాలలో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం చేస్తున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి పురోగతి ఉంటుందండి. అయితే శని భగవానుడు నెమ్మదిగా కదులుతాడు కాబట్టి, పైగా శని భగవానుడు 10వ ఇంట్లో ఉంటున్నాడు, అంటే మీ కెరీర్కి సంబంధించిన ఇంట్లో ఉంటున్నాడు.
మీకు ఏదైతే లక్ష్యం ఉందో మీ గోల్ని రీచ్ అవ్వటానికి అనేక అవకాశాలు శని భగవానుడు మీకు అందిస్తాడండి. అయితే శని స్లోగా కదిలే గ్రహం కాబట్టి ఫలితాలు అనేవి కెరీర్ పరంగా కొద్దిగా నిదానంగా ఉంటాయి. మీ ధైర్యాన్ని పరీక్షిస్తాడు కాబట్టి నిబద్ధతతో జవాబుదారీగా ఉండండి. మంచి ఫలితాలు రావడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ప్రతిఫలం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది, అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక ప్రేమ పరంగా, కుటుంబ పరంగా సత్సంబంధాల విషయంలో ఎలా ఉండబోతుందంటే, ఎవరికైతే మిథున రాశిలో జన్మించి ఇప్పటికీ పెళ్లి కాలేదో వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ తండ్రి నుండి బలమైన మద్దతు లభిస్తుందండి. మీ తండ్రి మాత్రం మీకు సపోర్ట్గా నిలబడతారు. ఒకవేళ మీకు మీ తండ్రి గారికి మధ్యమైన విభేదాలు ఉన్నా ఈ సమయంలో ఇద్దరు కలిసిపోతారండి. తోబుట్టువుల నుండి కూడా మంచి మద్దతు ఉంటుంది, కానీ మీ తల్లితో సంబంధం అనేది మీరు అనుకున్నంత ఉండకపోవచ్చు. వైవాహిక జీవితం పరంగా ఎలా ఉండబోతుందంటే, ఎవరికైతే వివాహం అయిందో మీ జీవిత భాగస్వామి మీకు సన్నిహితంగా ఉంటారండి. ఇద్దరి మధ్య మిగిలినప్పుడు అనుకూలంగా ఉన్న తిరోగమన సమయంలో, అంటే జులై మాసం నుండి సమస్యలు ఉన్నప్పటికీ కూడా నవంబర్ లోపు ఇద్దరి మధ్య బంధం అయితే బలంగానే ఉంటుందండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జులై 13 నుండి నవంబర్ 28వ తారీఖు మధ్య కాలంలో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న తాత్కాలిక అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముందుగా వైవాహిక జీవితం పరంగా మిథున రాశి వారు జాగ్రత్త పడవలసింది ఏంటంటే, మీకు మీ జీవిత భాగస్వామికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మిమ్మల్ని వారు అర్థం చేసుకుంటారు, వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ మీ తరపు బంధువులు, కానీ మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు మాట్లాడే మాటల వల్ల ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సంపదలో పెరుగుదల ఉంటుందండి. కాకపోతే ఒక హెచ్చరిక, విలాసాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. చేతిలో డబ్బులు ఉంటాయి, శని భగవానుడు మీకు మంచి అవకాశాలను అందిస్తాడు. కాకపోతే ఏదైనా ఒక వస్తువుని చూస్తారు, వెంటనే అది కొనాలి అనిపించిద్ది. హఠాత్తుగా అనవసరమైనటువంటి కొనుగోలు చేసి డబ్బుని వృధా చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో లేదా వ్యాపారం చేస్తున్నారో, అంటే నెల నెల ఎవరికైతే జీతం వస్తుందో, వారు అనవసరమైనటువంటి రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పర్సనల్ లోన్లు కానీ, ఈఎంఐల మీద ఏదైనా వస్తువు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిని నివారించండి. ఆర్థిక పరంగా శని భగవానుడు ఈ సంవత్సరంలో మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కాకపోతే నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మీ అంతర్గా మీరే అనవసరమైన వాటి మీద డబ్బు ఖర్చు చేస్తారు, లేదా తర్వాత చెల్లిద్దాంలే అని పర్సనల్ లోన్లు తీసుకోవటం, ఈఎంఐల మీద ఏదైనా వస్తువు తీసుకోవటం ఇలాంటివి చేస్తారు. ఇవన్నీ నివారించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక విద్యా విషయంలో చూసుకున్నట్లయితే విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుందండి. ప్రత్యేక చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే విదేశాలలో చదువు పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం రావడంలో ఆలస్యం అవుతుంది. ఎవరైతే స్వదేశంలో ఉన్నారో, మీరు పుట్టిన ప్రాంతంలో ఉన్నారో, వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి బాగుంటాయండి. ఎవరైతే విదేశాలకు వెళ్ళారో వారికైతే డిలే ఉంటుంది, రిజల్ట్స్ అనేవి లేటుగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. మెయిన్గా ఈ మిథున రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు, కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవటానికి యోగా చేయటం కానీ, ధ్యానం చేయటం కానీ, లేదా మీకు ఎంత పని ఉన్నా సరే ఒక అరగంట గంట పక్కన పెట్టి వాకింగ్ చేయటం కానీ, స్నేహితులతో సన్నిహితంగా గడపటం కానీ, ఇలాంటివి చేసినట్లయితే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు నెమ్మదిగా కోలుకుంటారండి. అయితే ఫలితాలు అనేవి కాస్త లేటుగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటేనండి, ప్రమోషన్ కోసం చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నవారు ఉన్నారనుకోండి. ప్రమోషన్ వచ్చిద్దని తెలుసు, కన్ఫర్మేషన్ ఉంటుంది, కాకపోతే ఆ ప్రమోషన్ తాలూకా డబ్బులు పడటానికి లేట్ అవుతుంది. మిమ్మల్ని ఊరించి ఊరించి తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తాడు శని భగవానుడు. ఇక మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అంటే, పెద్దగా పరిహారాలు అయితే పాటించిన అవసరం లేదండి. కాకపోతే శనివారం నాడు శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ను తీసుకోవటం కానీ, మత్తు పదార్థాలను తీసుకోవటం కానీ, నాన్ వెజ్ ఫుడ్ని కూడా తీసుకోవటం నివారించండి, శనివారం మాత్రమే. అలాగే శనివారాలలో కుక్కలకు కానీ, కాకులకు కానీ, పక్షులకు ఆహారాన్ని అందించటం, తాగునీటిని అందించటం మంచిది. అలానే గోమాతకు గడ్డిని తినిపించండి.
మన గురు బ్రహ్మ ఛానల్లో 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, 2025లో సంతాన యోగం ఉన్న రాశుల వారెవరు, వివాహ యోగం ఉన్న రాశుల వారెవరు, భవిష్యత్తులో మిథున రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఈ ప్రభావం అనేది ఎప్పుడు ఉంటుంది, ఏ సంవత్సరం నుండి ఉంటుందో ఇలా క్లియర్గా స్పెషల్ వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఓం శనేశ్చరాయ నమః అని కమెంట్ చేయండి.